దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 25వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆమె రక్తదానం చేశారు. కడప జిల్లా కాశీనాయన మండల కేంద్రంలోని నరసాపురం గ్రామంలో ఆమె స్వగృహం నుంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె రక్త శిబిరాన్ని ప్రారంభోత్సవం చేసి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్త శిబిరంలో టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, అప్పట్లో ఉమ్మడిగా ఉన్న రాష్ట్రంలోని ప్రజా సమస్యల సైతం రాష్ట్ర అభివృద్ది చేయాలన్న సంకల్పంతో స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో రాష్ట్ర అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారని ఆమె కొనియాడారు. అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో చరిత్ర సృష్టించి మహిళలకు హక్కులు కల్పించి బడుగు, బలహీన వర్గాలకు పాలనాధికారాలతో పేదలకు సంక్షేమ పథకాలు అందించారని ఆమె పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కూడా రాష్ట్ర అభివృద్ది కోసం ఎంతో కృషి చేసి ప్రజలను ఆదుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాశీనాయన మండల టీడీపీ నాయకులు కర్ణాటి వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, పోరుమామిళ్ల మండలం టీడీపీ నాయకులు యనమల సుధాకర్, మాజీ ఎంపీటీసీ రసూల్ ప్రతాప్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏమాలి